కమింగ్ టు యూనిట్ నెంబర్ 4, ఇందులో గ్రావిటీ డ్యామ్స్ అలాగే ఎర్తన్ డ్యామ్స్, ఎస్ ఎర్తన్ డ్యామ్స్ గురించి చదువుకుంటాం అన్నమాట. ఫస్ట్ గ్రావిటీ డ్యామ్స్ చూస్తాం. ఈ గ్రావిటీ డ్యామ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే ఎర్తన్ మెటీరియల్ ఉంటుందో ఆ ఎర్తన్ మెటీరియల్ అంటే నాట్ ఓన్లీ ఎర్తన్ మెటీరియల్ సారీ ఏదైతే ఒక మెటీరియల్ యూజ్ చేసి ఐ మీన్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయంటారు, రైట్? అలాగే ఎర్తే కావచ్చు, రాకే కావచ్చు, కాంక్రీట్ కావచ్చు, స్టీల్ అవ్వచ్చు, టింబర్ అవ్వచ్చు, అలాగే ఏదైనా అవ్వచ్చు. ఆ మెటీరియల్ వల్ల ఐ మీన్ ఆ సెల్ఫ్ వెయిట్ వల్ల, ఆ మెటీరియల్ యొక్క సెల్ఫ్ వెయిట్ వల్ల వెనకాల ఉన్న ఐ మీన్ ఈ రిజర్వాయర్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అనేది ఈజీగా ఐ మీన్ స్టోర్ చేయగలుగుతుంది, ఈ వాటర్ని స్టోర్ చేయగలుగుతుంది, ఈ వాటర్ నుంచి వచ్చే ఫోర్సెస్ని రెసిస్ట్ చేయగలుగుతుంది ఈ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ఏ మెటీరియల్ అంటే కనుక దాన్ని గ్రావిటీ డ్యామ్ అంటారు. అంటే బేస్డ్ ఆన్ ది ఈ సెల్ఫ్ వెయిట్ వల్ల ఆ వాటర్ ఫోర్సెస్ కావచ్చు, వాటర్ని స్టోరేజ్ కావచ్చు చేస్తే కనుక దాన్ని గ్రావిటీ డ్యామ్ అంటారు. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని ఏదైతే సెల్ఫ్ వెయిట్ ద్వారా రెసిస్ట్ చేస్తుందో దాన్ని గ్రావిటీ డ్యామ్ అంటారు. దీన్ని మెయిన్గా దేనితో కన్స్ట్రక్ట్ చేస్తారు అంటే మ్యాసనరీ ఆర్ కాంక్రీట్, అంటే లైక్ స్టోన్ మ్యాసనరీ అవ్వచ్చు, బ్రిక్ మ్యాసనరీ అవ్వచ్చు, ఎస్పెషల్లీ ఇంకా డెన్సిటీ ఎక్కువ ఉండాలంటే కాంక్రీట్తో కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. ఎప్పుడైతే ఐ మీన్ మ్యాక్సిమం ఇప్పుడు కాంక్రీట్ అనేది ప్రిఫర్ చేస్తారనమాట. వెరీ సింపుల్గా ఉంటుంది. క్రాస్ సెక్షన్ అనేది ఐ మీన్ ఈ డ్యామ్ యొక్క క్రాస్ సెక్షన్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. అంటే ఒక ఏదైతే వాటర్ ఫేస్ ఇది, ఏదైతే డౌన్ స్ట్రీమ్ ఫేస్ ఉంటుందో అది ఇది, దాని తర్వాత బేస్ స్లాబ్ అన్నమాట. ఇక్కడ చూస్తే కనుక అంటే ఇక్కడ దీంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. దీన్ని హీల్స్ హీల్ పార్ట్ అంటారు, దీన్ని టో పార్ట్ అంటారు అన్నమాట, దీన్ని బేస్ స్లాబ్ అన్న అంటారు. ఇంకా గ్యాలరీ ఇన్ ద సెన్స్ ఏదైతే వాటర్ ఉంటాయో వాటర్ని అంటే ఇందులో ఏదైతే ఇన్ఫిల్ట్రేషన్ పెర్కులేషన్ జరిగిన వాటర్ని ఈ గ్యాలరీస్ ద్వారా ఈ అవుట్లెట్ ఐ మీన్ అవుట్లెట్ గ్యాలరీస్ ఉంటాయి, వాటి ద్వారా ఈ డౌన్ స్ట్రీమ్ సైడ్కి పంపిస్తారనమాట. ఫ్రీ బోర్డ్ అంటే ఏదైతే నార్మల్ వాటర్ లెవెల్కి అలాగే మ్యాక్సిమం వాటర్ లెవెల్కి డిఫరెన్స్ ఉన్నదాన్నే ఫ్రీ బోర్డ్ అంటారనమాట. ఫ్రీ బోర్డ్ తర్వాత ఏదైతే స్పిల్వే అంటారే, అంటే ఎక్సెస్ ఆఫ్ వాటర్ని రిలీజ్ చేయడానికి, డిశ్చార్జ్ చేయడానికి స్పిల్వే అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని టాప్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఏ డ్యామ్ని క్రస్ట్ అంటారు. దీంట్లో ఇంక్లూడ్ అయిన ఫోర్సెస్ అన్నమాట, ఇంకా ఐ మీన్ ఇవి కూడా కాంపోనెంట్స్. వర్టికల్ ఫేస్ ఐ మీన్ ఈ పార్ట్ని వర్టికల్ ఫేస్ అంటారు, అంటే ఈ పార్ట్ని వర్టికల్ ఫేస్ అంటారు. ఏదైతే స్లాంటింగ్ ఫేస్ అంటే ఈ పార్ట్ని ఈ పర్టికులర్ హీల్ దగ్గర ఉన్న పార్ట్ని స్లాంటింగ్ ఫేస్ అంటారు. దాని తర్వాత డ్రైనేజ్ గ్యాలరీస్, ఏదైతే వాటర్ అనేది లోపలికి పెర్కులేట్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ అనేది డౌన్ స్ట్రీమ్ సైడ్ వెళ్ళాలంటే గ్యాలరీస్ అనేది ప్రొవైడ్ చేయంటారు అన్నమాట. వర్టికల్ ఐ మీన్ అప్స్ట్రీమ్ సైడ్ ఫేస్ మేబీ వర్టికల్ ఆర్ స్లాంటింగ్, అంటే కొన్నిసార్లు ఇలా ఉండా ఉంటుందంట, కొన్నిసార్లు ఇలా వర్టికల్గా ఉండా ఉంటుంది అని చెప్తాను. ఏదైతే వాటర్ ఐ మీన్ గ్రావిటీ డ్యామ్ మీద ఎలాంటి ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి అంటే వాటర్ ప్రెజరు, అప్లిఫ్ట్ ప్రెజరు, ప్రెజర్ డ్యూ టు ఎర్త్క్వేక్ ఫోర్సెస్, ఇంకా సిల్ట్ ప్రెజరు, వాటర్ సారీ వేవ్ ప్రెజరు, ఇంకా ఐస్ ప్రెజరు, ఇంకా సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ఏ డ్యామ్. ఆ ప్రెజర్ ఐ మీన్ ఆ సర్టెన్ ఫోర్సెస్ ఐ మీన్ ప్రెజర్స్ అన్నీ ఆ డ్యామ్ మీద గ్రావిటీ డ్యామ్ మీద పడతాయన్నమాట. ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అన్నమాట. ఇది మాత్రం ఐ మీన్ సెల్ఫ్ వెయిట్ అన్నమాట. ఇక్కడ చూసామనుకో ఏదైతే వాటర్ ఐ మీన్ వాటర్ మనకి అందరికీ తెలుసు, ఏది వాటర్ అనేది ప్రెజర్ ఐ మీన్ లోపలికి ఎక్కువ వెళ్ళేసరికి ప్రెజర్ అనేది ఎక్కువ వస్తుంది, అలాగే పైన అయితే కనుక టాప్ అనేది తక్కువ ఉంటుంది. ఈ వాటర్ వల్ల వచ్చే ప్రెజర్ని ఐ మీన్ వాటర్ ప్రెజర్ అంటారు. ఈ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ఏ డ్యామ్ వల్ల వచ్చే ప్రెజర్ని డౌన్వర్డ్ వస్తుంది కాబట్టి డౌన్వర్డ్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ఏ డ్యామ్ అంటారు. దీన్ని హీల్ టో అంటారు. టైల్ వాటర్ ప్రెజర్ అంటే ఏదైతే ఇక్కడ డౌన్ స్ట్రీమ్ సైడ్ వాటర్ స్టోర్ అయి ఉంటుందో ఆ ప్రెజర్ కూడా కొద్దిగా క్రియేట్ చేసింది,
అంటే ఆ డ్యామ్ మీద క్రియేట్ చేస్తుంది కాబట్టి అది కూడా ఒక ప్రెజర్ అన్నమాట. అంటే సాయిల్ బేరింగ్ కెపాసిటీ, అంటే ఈ సాయిల్ కూడా ఏదైతే మెటీరియల్ కింద ఉంటుందో అది కూడా ఒక అప్లిఫ్ట్ ప్రెజర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందువల్ల? డ్యూ టు సెల్ఫ్ వెయిట్, ఈ ప్రెజర్స్ అన్నీ యాక్ట్ అవ్వడం వల్ల. అంటే ఈ ప్రెజర్స్ అన్నీ ఈ సాయిల్ మీద యాక్ట్ అవుతాయి కదా, అంటే ఈ మెటీరియల్, ఐ మీన్ ఈ డ్యామ్ కావచ్చు, ఈ వాటర్ అవ్వచ్చు, ఈ టైల్ ప్రెజర్ అవ్వచ్చు, అన్నీ ఈ మెటీరియల్ మీద, ఈ మీన్ ఈ డౌన్ స్ట్రీమ్ సైడ్, ఐ మీన్ ఈ బేస్లో ఉన్న మెటీరియల్ మీద యాక్ట్ అవుతాయి కదా. అందువల్ల ఇది అప్లిఫ్ట్ ప్రెజర్ కూడా కొద్దిగా క్రియేట్ చేస్తుంది, అది కూడా డ్యామ్ మీద పడుతుంది అని చెప్తాను. ఈ వాటర్ ప్రెజర్ అనేది ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్, హైడ్రాలిక్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేసి. ఈ వాటర్ ప్రెజర్ సర్టైన్, అంటే స్లాంట్గా వర్టికల్గా ఉంటే ఇలా ఉంటే ఒకలాగా పడుతుంది, అలాగే ఏదైతే ఈ స్లాంటింగ్ పొజిషన్స్ ఉందో అక్కడ కూడా ఒకలా పడుతుంది అనమాట. అంటే ఇక్కడ వరకు ట్రయాంగిల్గానే పడుతుంది, దాని తర్వాత ఇక్కడ నుంచి ప్రీ ప్రెజర్ అనేది ఈ డౌన్ స్ట్రీమ్, అంటే ఈ స్లాంట్ పొజిషన్ మీద పడుతుంది అనమాట. అవి డిఫరెంట్ పొజిషన్స్ అవ్వచ్చు, ఇంకా హారిజంటల్ కంపోనెంట్ అలాగే వర్టికల్ కంపోనెంట్స్ రెండు ఉంటాయన్నమాట. ఏదైతే ఇది ఉందో ఇక్కడ పట్టించి పడితే హారిజంటల్ కంపోనెంట్, ఇది వర్టికల్ అనమాట. వర్టికల్ హారిజంటల్ అంటే జస్ట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఏమేమి అవుతున్నాయి అనేసి జస్ట్ చదువుకుంటాం. దట్స్ ఆల్ అబౌట్ ద 4th యూనిట్ ఫస్ట్ హాఫ్.